వస్తుందమ్మా. టైంకి ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారు. వాలంటీర్ లంచాలు తీసుకున్నా అని చెప్పి అంటున్నారు. లేదు, మా కాడ ఇంత మడికి ఏం తీసుకోలేదు, మాయాబద్ధం ఏంటికి. టైంకి వచ్చేస్తున్నారు. ఏ తారీఖు ఇస్తున్నారు పెన్షన్? 1వ తారీఖు ఇస్తున్నారు. 1:08 పొద్దున్న 8 పొద్దున్న 8 వాలంటీర్ వ్యవస్థ మంచిదే అంటారా పెట్టడం? వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉంది? వాళ్ళం ఎప్పుడో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి ఇది లేనప్పుడు వచ్చి ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ లేనప్పుడు? లేనప్పుడు. జన్మభూమి కమిటీ ఇప్పుడు టయానికి వచ్చి ఇస్తున్నారు. ఎవరు రావాలనుకుంటున్నారు? నేను ఎవరు, ఆమె వచ్చి ఇస్తున్నారు. గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఎవరు? జగన్ గారు. వాళ్ళ చెల్లెలు తెలుసు కదా, షర్మిల గారు. షర్మిల బస్తి యాత్ర మొదలు పెట్టారు. జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దంటారా? ఏముండదండి. మరి ఇప్పుడు జగన్ గారు దొంగోట్ల మీద వస్తున్నారు ఈ సారి అని చెప్పేసి. ఉట్టిదేనండి దొంగోట్లు. కాను మనం జనం వేస్తే అయ్యాడు, కానీ అన్ని పార్టీల వాళ్ళు వేస్తేనే అయింది. మరి ఏ పార్టీకి బలం ఉంటే వాళ్ళు నిరూపించుకోవచ్చుగా. మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎం గారు గెలవ, నేను గెద్దదించుతానని చెప్పాను. గెలుస్తాడండి జగన్ గారు. జగన్ గారే గెలుస్తారు. ఎవరు నిలబడ్డా గెలవరు. మరి ఇప్పుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఐడియా అన్నారా, వాళ్ళు రాజీనామా చేశారు కదా, ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్దండి? ఏముందండి, ఏముంది. వీళ్ళు చేసేవి తప్పుడు పనులు అయితే ఎఫెక్ట్ ఉంటుందండి. వీళ్ళు ఎవరు పని వాళ్ళకి చేసి పెడుతున్నారు. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ, బీజేపీ ఎవరు వచ్చి బీజేపీ అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోగానే మనం ఎంత గడిచేటండి. ఇప్పుడు మరి ఏమైనా అభివృద్ధి అవుతుందంటారా? పర్వాలేదు. అసలు అభివృద్ధి లేదని చెప్పేసి? లేదు, అభివృద్ధి లేదు. ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయండి? బాగానే జరుగుతుంది. గెలుస్తాడు, అది దాన్ని తిరుగులేదు. అసలు ఏ పార్టీ గెలవలేదు. ఎన్ని సీట్లు వస్తాయండి? 170 సీట్లలో వస్తాయి. అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.